నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఎలా అమ్మా? బ్రహ్మముహూర్తం, దీని వైశిష్టం గురించి పలు రకాలుగా వింటూ ఉన్నాం. బ్రహ్మముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంలో అనుష్ఠానం చేస్తే దానికి ఉండేటటువంటి పవరే వేరు, ఇలా చెప్తూ ఉంటే నాలాంటి వాళ్ళైతే నేనైతే లేవలేను. రకరకాల కారణాలు, అటు పాప అవుతే అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్ పని అవ్వచ్చు, ఇంట్లో వంట, ఇవన్నీ ఏమో ఉంటాయి కదా. నాకైతే అస్సలు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినెట్గా ఫీలింగ్ అనేది ఉంటుంది, అరే రే ఈ టైంని వినియోగించుకోలేకపోతున్నామే, వెళ్ళిపోతుంది కదా. అసలు బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకుంటే గనక ఎట్లాంటి రిజల్ట్ అనేది వస్తుంది, అసలు దానికి ఆ ముహూర్తంలో లేవటానికి ఏం చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా? చెప్తానమ్మా. బ్రహ్మముహూర్తంలో అంటే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ముహూర్తము. అంటే ఘడి అంటే ఏంటి? 24 నిమిషాలు. ఒక ఘడియ. ఒక ఘడియ అంటే 2 ఘడియలు అంటే 48 నిమిషాలు. అంటే సూర్యోదయానికి పూర్వము 2 ఘడియల సమయం ఏదైతే ఉందో, అంటే ఆ 48 నిమిషాల ముందర, సూర్యోదయానికి ముందర 48 నిమిషాల ముందర ఉండేటటువంటి సమయాన్ని దాన్ని బ్రహ్మదేవుడికి కేటాయించారు. దాన్ని బ్రహ్మముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము అని అనడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా చూడండి, మీరు ఈ టైంలో లేవండి, 4 గంటలకు లేచి చదువుకున్నారంటే పురకెక్కుతుంది, బాగా ఎక్కుతుంది. ఒక్కసారి చదివారంటే మీకు రిజిస్టర్ బాగా మైండ్ లో గుర్తుండిపోతుంది అని చెప్తూ ఉంటారు కదా. అవును, అది నిజం కూడా. నిజం కూడా ఆ ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది. రాత్రి కూడా ఇంకా కాసేపు పొద్దుపోయేదాకా మెలుకుతూ ఉంటుంటే కూడా రాత్రి వద్దు, రాత్రి గమని పడుకోండి, పొద్దున్న 4 గంటలకు లేపుతాం లేవండి అని లేపేవాళ్ళు. నిజంగానే అప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఆ ముహూర్తమే బ్రహ్మముహూర్తం కదా, కాబట్టి ఆ సమయంలో మనకి అంత ఫ్రెష్గా ఉంటుంది. మరి వాళ్ళ అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంకి అన్ని చేయాలి అంటే కుదురుతుందా అని పక్షం అంటే, ఇప్పుడు మనకి సూర్యోదయానికి పూర్వం అనుకున్నాం, ఇప్పుడు ఎండల కాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఏదైనా కానీ మనకి సూర్యోదయానికి తేడా ఎంత? 10 నిమిషాలు తేడా ఉంటుంది. అంతకు మించి మహా అయితే పావు గంట మించి ఉండదు. పావు గంట అంతకు మించి అయితే ఉండదు. ఇక్కడ నుంచి గుంటూరుకు ఒక 10 నిమిషాలు తేడా ఉంటుందా? అంటే అసలు గుంటూరుకు అని కాదమ్మా, అసలు ఎక్కడైనా మామూలుగానే మనకి వేసంకాలానికి అలా అంటున్నా, ఎండాకాలం ఏరియా వైజ్ అంటున్నారా? ఏరియా వైజ్ కాదు, ఏరియా వైజ్ ఎంత? 2-3 నిమిషాలు అంతే, 2-3 నిమిషాలు మించి ఉండదు. అది మనం పెద్దగా ఇదేం చేసుకోకర్లేదు, మరీ ముఖ్యమైన వాటికి తప్ప. ఇది నేను చెప్పేది సీజన్ ని బట్టి ఎండాకాలంలో కానీ వర్షాకాలం ఏదైనా 10-15 నిమిషాలు మహా అయితే పావు గంట డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఏమిటి మనకి బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది తెల్లవారుజామున 3:45 నుంచి 4 గంటల మధ్యలో అనుకోవచ్చు మనం, అంతే కదా. 4 గంటల మధ్యలో, 3:30-4 మధ్యలో నువ్వు 4 గంటలకల్లా పూజ దగ్గర కూర్చోవాలి అంటే మనం 3 గంటలకు లేవాలి, రెడీ అవ్వాలి కదా. మరి ఇల్లు కొంచెం మిగతాదంతా కూడా పక్కన పెట్టండి, కొంచెం వాకిట్లో ముగ్గేసుకోవటం, కానీ దేవుడి దగ్గరైనా శుభ్రం చేసుకోవాలి. మనం శుభ్రంగా స్నానం చేసి కాస్త మడిగట్టుకొని కూర్చోవాలి, లేదా స్నానం చేసి మామూలు బట్ట కట్టుకొని కూర్చోవాలన్నా ఏదైనా సరే సమయం పడుతుంది కదా, ఒక 1/2 గంట 40 నిమిషాలు పడుతుంది కదా అక్కడ ఏర్పాట్లకి. ఇప్పుడు అది నేటి కాలంలో అది సాధ్యమవుతుందంటారా? మీరు ఇందాక చెప్పారు నాలాగా పనిచేసే వాళ్ళకి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నేను కూడా కార్తీక మాసంలో 4 గంటలకు లేస్తా. ఆ నెల రోజులు కూడా నక్తాలు ఉంటాము, మీకు తెలుసు, మా వారు నేను ఇద్దరం కూడా ఉంటాము, అప్పుడు లేస్తాను. మామూలుగా రోజు 5-5:30 అయితేగా నేను లేవలేను, ఎందుకంటే రాత్రి నేను పడుకునేసరికి 11 అవుతుంది, 11 కాంతి అవ్వదు. కరెంటే దీపం, ఒకప్పుడు మాట ఏంటంటే గూట్లో దీపం నోట్లో ముద్ద, ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. కరెంట్లు వచ్చేసాయి కదా, దీపం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అప్పుడు పరిస్థితి ఏమిటంటే కరెంట్ లేదు, ఆ వెలుగు ఉండగా సూర్యనారాయణ మూర్తి, ఆ వెలుగు ఉండగానే అన్ని చేసేసుకోవాలి. 7 గంటలకల్లా భోజనాలు చేయటాలు, తోముకోవటాలు అన్ని అయిపోయేవి. ఏదైనా మాట్లాడుకుంటుంటే 8 గంటలకల్లా లైట్లు, ఇంక లైట్లు ఏమి లేవనుకోండి, ఆ గుడి దీపాలు కూడా పడుకోవటమే. అట్లా ఉండేది గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవాళ్ళు. అందుకని మళ్ళీ తెల్లవారుజాము లేచేవాళ్ళు కూడా, ఎవరు ఇప్పటికీ లేవాల్సినటువంటి కర్తవ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులు లేవాలి, వాళ్ళ యొక్క వైదిక కర్మ ఏదైతే ఉందో అది చేసుకోవాలి కదా. మరి సంధ్యావందనం దగ్గర నుంచి వారు చేయవలసినటువంటిది చేయాలి, లోకహితం కోసం అని వారికి ఉన్నది. ఆ తర్వాత రైతన్నలు,
మరి మనకి మరి ఆహారం రావాలంటే రైతన్న అంత కష్టపడింది మనకి పళ్ళల్లో డబ్బులు పెట్టుకుంటే రావుగా రావు రావు కదా ఆ రైతు కష్టపడాలి రైతన్న మనకి పండించినటువంటి ఆ ధాన్యాన్ని మనం డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుగోలు చేసుకొని వండుకొని తింటేనే కదా మనకు వచ్చేది కాబట్టి ఆ రైతులు కూడా కష్టపడవలసింది అట్లా కష్టపడే రైతంటే కేవలము ధాన్యాన్ని పండించడమే కాదు కదా కూరగాయలు ఇట్లాంటివన్నీ కూడా కదా పాడి పంట అన్నీ ఉంటాయి కదమ్మా అన్నిటినీ కూడా అటువంటి వాళ్ళకి మాత్రం తప్పదు ఇంకా వాళ్ళు చేస్తారు మరి ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు నైట్ డ్యూటీలు చేస్తారు వాళ్ళు ఆ నైట్ డ్యూటీలు చేసేటటువంటి వాళ్ళు ఈ తెల్లవారుజామున 3 గంటలకు వస్తారు అనుకుందాం 3:30 బ్రాహ్మముహూర్తంలో ఎవరంటే 45 నిమిషాలు నిద్ర సరిపోతుందమ్మా మళ్ళీ తెల్లవారు లేచి వాళ్ళ ఆఫీసులో ఏం వర్క్ చేస్తారు ఎగ్జాక్ట్లీ చేయగలుగుతారా ఏదో ఒక రోజు చేయగలుగుతారు ఎవరికైనా కష్టమే కదా మినిమము 8 గంటలు నిద్ర ఉండాలని డాక్టర్లు చెప్తారు సరే మనము కనీసం 6 నుంచి 7 గంటల సేపు అయినా నిద్రపోవాలి కదా పోకపోతే ఏదో ఒక రోజు అయితే తట్టుకుంటాం ఇంట్లో ఉండే వాళ్ళు ఏదో కాసేపటి మధ్యాహ్నం అలా పడుకోవటం అంటే అది వేరు విషయం ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఎలా కుదురుతుంది కుదరదు కదా మళ్ళా నువ్వే ఉన్నావు ఉదాహరణకి తెల్లవారుజామున లేవాలి నువ్వు పని చేసుకోవాలి తెల్లవారుజామున అంటే 6 గంటలకు లేవాలి కదా నువ్వు 6 గంటలకు లేచి మరి ఇప్పుడు ఈ చలిక నిజంగా నీ వర్షాలు పడుతున్నప్పుడు 6 గంటలకు లేవటం అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచినట్టే ఇంకాసేపు పడుకుందామా అనిపిస్తుంది ప్రాణం సహజం కదా అవును మరి పిల్ల పని చూసుకోవాలి ఇంట్లో మీ వారికి మరి బాక్స్ చేసుకోవాలి నువ్వు ఇంట్లో పనులు చూసుకోవాలి నీ పూజలు ఉన్నాయి వాళ్ళ ఇవన్నీ అయ్యి నువ్వు బాక్స్ తీసుకొని ఇక్కడికి రావాలంటే మరి ఎంత కష్టం ఎగ్జాక్ట్లీ కదా చాలా కష్టం అటువంటి వాళ్ళకి నేటి సమాజంలో కుదురుతుంది నేటి పరిస్థితుల్లో కుదురుతుందా అంటే కుదరదు మనం మసిపూసి మారేడుకాయ చేయాల్సిన పనేం లేదు ఎగ్జాక్ట్లీ మనకున్నంతలో మనం చేయాలి సూర్యోదయం అంటే సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేవకుండా కాస్త 6 కనీసం 6:30 కన్నా లేచి సూర్యోదయానికి పూర్వం లేవటం ఉత్తమం లేకపోతే కనీసం సూర్యుడు వస్తుండగా నేను వస్తున్నాను అనగానే మనం లేవటం అనేటటువంటి ఎందుకంటే మనకి ఆరోగ్యం ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం డి విటమిన్ అనేటటువంటిది మనకి కావాలి ప్రతి వారికి కూడా కావాల్సింది లేకపోతే ఎక్కడికక్కడ పట్టుకుపోయి కాళ్ళు చేతులు అన్ని కూడా ఇదైపోతాయి కానీ ఈ రోజుల్లో కూడా చేసే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు మా మేనత్త గారు పెద్ద మేనత్త గారు అమ్మాయి తను ఆ టైంకి లేస్తుంది 3:30 లేస్తుంది రోజు కూడా ఏ టైం పడుకుంటారు రాత్రి 9 గంటలకేసరికి పిడుగులు పడినాయి తనకు తెలియదు ఇంకా నిద్రపోతుంది అది చిన్నప్పటి నుంచి దానికి అదే అలవాటు ఎందుకంటే తను సంగీతం నేర్చుకునేది 4 గంటలకు సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళేది వాళ్ళు అక్కడ అమలాపురం దగ్గర ఉండేవాళ్ళు అట్లా అలవాటు అయింది తనకి ఇప్పటికీ కూడా తను 3:30 లోపల లేచేసి 4 గంటలకల్లా పూజలో కూర్చుంటుంది 5:30 6 వరకు మడిగట్టుకునే పూజ చేసుకుంటుంది 6 గంటల నుంచి తనకి సంగీతం క్లాసులు ఉంటాయి అది తను నిజంగానే వాళ్ళ పిల్లలకి చాలా కష్టాల్లో బాగానే ఉన్నవాళ్ళని ఇచ్చారు ఏదో బళ్ళు ఓడలు బళ్ళు అయితే అంటారు చూసారా ఆ చందాన తనకి కొన్ని పరిస్థితులు మారిపోయినాయి అమ్మవారిని ఆశ్రయించి ముందు ఎట్లాగే పూజలు చేయటం మొదలు పెట్టింది వాళ్ళ పిల్లలు అంతా కూడా సెటిల్ అయిపోయినారు పిల్లాడు ఇక్కడ హైదరాబాద్ లోనే వాడు ఉద్యోగం కోడలు ఉద్యోగం అందరు సాఫ్ట్వేర్లే పిల్లాడు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాడు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు కారు ఇల్లు అన్నీ ఉన్నాయి చక్కగా ఉన్నది కూతురు ఒక్కతే కూతురు పెళ్లి చేసింది కూతురు కూడా అమెరికాలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు బ్యూటిఫుల్ అమ్మవారు అంటే మనం బ్రాహ్మీ ముహూర్తంలో చేసి అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నేను నాకు వేరే ఇంకేం కనిపించలేదు ఆవిడ తప్పాను నడి రోడ్డు మీద నిలిచాను అని చెప్పింది అనమాట అంటే ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటి తనకి అక్కడ సాధ్యమవుతుంది ఇలా పడుకోవటం మనకు అందరికి కుదురుతుందా అంటే కుదరదు పరిస్థితి కదా అంటే ఇక్కడ ఏంటి వారి వెసులుబాటును బట్టి మనం ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటమ్మా అప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే అమ్మవారు అంతలా కటాక్షిస్తారా అని అడిగే వాళ్ళు ఉంటారేమో అప్పుడు ఏంటి ఇంకొకటి మీరు ఒక కోరిక కోరుకుంటారు కదా కోరుకున్నప్పుడు అమ్మ నేను అననిత్యమైతే గనక ఈ విధంగా చేయలేకపోతున్నాను నా శరీరం సహకరించట్లేదు ఇన్ని రోజుల పాటు ఒక మండలం అనుకోండి లేకపోతే అర్ధ మండలం అనుకోండి అటువంటి అప్పుడు నేను అన్ని రోజులు నేను లేస్తా ఒక 21 రోజులు అనుకుంటా ఎందుకంటే ఆడవాళ్ళకి అడ్లు ఉంటాయి మనం పెట్టుకోకూడదు ఎప్పుడైతే ఇది బహిష్ట ఆటంకం అయిపోయిందో అప్పుడు 5 రోజు అప్పటి నుంచి లెక్కేసుకుంటే 21 రోజు అంటే 26-27 రోజులు అయిపోతుంది అప్పుడు ఇబ్బంది ఉంటుంది 21 రోజులు అట్లా పెట్టుకోవటం ఆ 21 రోజులు కూడాను అట్లా అమ్మవారిని ఆ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేయటం అనేటటువంటిది నిజంగానే ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకే కార్తీక మాసంలో నేను ప్రతిసారి చూస్తా కదమ్మా ఆ 4 రోజులు అనుకుంటాను ఇంక ఇప్పట్లో ఇట్లాగే కంటిన్యూ చేయాలనుకుంటాను కానీ మళ్ళా మార్గశిరం దగ్గరకు వచ్చేసరికి 5:30 కానీ వెళ్ళకూడదు అంతే కానీ ఒక మండలం ఒక మీరు అన్నట్టుగా అర్ధమండలం లాగా ఒక నియమంలా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు
ఒక ఈ కామ్యం ఏదో పెళ్ళ పెళ్ళ అవ్వాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా సరే మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే, అది మనకి మూడు రకాలు కదా పూజలు, నిత్యము నైమిత్తికము కామ్యము కదా. ఇది కామ్యం, మనం ఇష్టం ప్రకారంగా వాళ్ళకి విన్నపించుకునేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. డెఫినెట్లీ చాలా చక్కగా చెప్పారంటే పెద్ద ప్రెషర్. ముందు అసలు దాని వైపుకి కూడా వెళ్ళాం, ఇంకా ఇంక బ్రాహ్మీ ముహూర్తం అంటున్నారు, మనకు మనకు సంబంధించింది కాదు అని డివేట్ అయిపోతారు. అవును కాదు, ఒక 21 డేస్ అలవాటు చేసుకోండి, మళ్ళీ గ్యాప్ తీసుకోండి, అట్లా కామ్యం కొంతకాలం నిజంగా మనకు అలవాటు అయిపోవచ్చు. డెఫినెట్లీ అలవాటు, ఈశ్వర కృప ఉంటే ఖచ్చితంగా అదే అవుతుంది. చాలా చక్కగా వివరించారు అమ్మ, ఇది నిజంగా అవసరమైనటువంటి విషయం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.